ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలుగా ఈ పుస్తకాన్ని ఇక్కడికి తీసుకురావాలి. 75 సంవత్సరాల స్వతంత్ర వచ్చిన సందర్భంగా 75 మంది స్వాతంత్ర సమరయోధులు ఒక చోట పుస్తక రూపంలో తీసుకురావాలని చెప్పడం, కొన్ని విలువలు కలిగిన పుస్తకాలు, విలువలు కలిగిన అనేటువంటి ఇవాళ ఆ పదాలు ఎక్కడ పెద్దది మనకు దొరకటం లేదు. ఎదిగిన విలువలు అంటే ఏంటండి అంటున్నారు. ఎందుకంటే మనం అసెంబ్లీస్లో పార్లమెంట్లో చూస్తున్నప్పుడు విలువలు ఏంటో మనకు తెలుస్తున్నాయి కాబట్టి పెద్ద విలువల గురించి పట్టించుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుతున్న రోజుల్లో ఒక విలువలతోటి కొన్ని వాల్యూస్తో ఒక బుక్కును తీసుకురావడం అనేది వారికి మరొకసారి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆయన నన్ను మీరు రావాలండి అంటారు. ఎందుకంటే మీరు సీరియస్గా మాట్లాడతారు, కమిడియన్గా జోక్గా మాట్లాడాలి ఎలా అనుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ డీపీ మెనార్లో వచ్చి కూర్చున్న ఆరు మనిషి ఆయన ఎలా ఉంటాడో నాకు తెలియదు. శ్యామ్ అనే గురువు గారు అన్నారు. నాకు అర్థం కాలేదు ఎవరైనా ఏంటి అని అనుకున్నా. ఆ తర్వాత తెలిసింది ఆయనే. కానీ వినయ సంపద మనిషికి ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది అంటానికి అదే వినయంతో అదే పత్రికతో ఈ పత్రిక ఇంకా ఇంకా 8 సంవత్సరాలు అధ్వర్యాలని నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఆ తర్వాత వెంకయ్య నాయుడు గారు ముఖ్యంగా స్వర్ణ భారత్ ఆవిష్కర్త వెంకయ్య నాయుడు గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ చూపించా చదువు పేరు చెప్పుకుంటూ వెళ్తే నాకు ఇచ్చిన టైం కాస్త అయిపోతుంది. ఇలాగే మాజీశ్రీ అక్కయ్య నాయుడు గారు నేను హైదరాబాద్ వెళ్ళే ప్రయాణం ఉంది. అందరూ కాస్త సంయమనం పాటిస్తే ఎందుకంటే బయట వరకు మాదిరిగా వదలం ఏదో మనం మనకు తెలిసింది మొత్తం తెలిసినా తెలియకపోయినా మాట్లాడేద్దాం అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది జనరల్గా నా ఉండడానికి మరీ ఎక్కువ. కాబట్టి దాన్ని తీసి ఒక పక్కన పెట్టి రెండే 2 ముక్కలు ఎందుకంటే ఏదో మాట్లాడదాం కదా లేదనుకుంటే ఆయన యాదగిరి లక్ష్మీప్రసాద్ గారు మొత్తం చీటి మీద రాసుకొచ్చి దుమ్ము దులిపేసి ఆయన వాగ్దాటితో మొత్తం పక్కన పెట్టారు. ఏ మిగిలిపోయింది ఏముంటే మరి వెతుక్కోవాలి, వెతుక్కుని చెప్పే టైం అది లేదు. కాబట్టి 2 ముక్కలు. ఒకటి శ్రీవాణి గిరిజాశిరాయ గతతో ముఖాంగేషు ఏ లోకానాం స్థితి ఆపదించని కదా స్త్రీ పుంస యోగోత్తమాం అన్నాడు నన్నయ్య ప్రకారం. ఇప్పుడు నన్నయ్య ఎవరో మనకు తెలియదు, ఫస్ట్ పాయింట్. మహాభారతం 2 అది తెలియదు. నన్నయ్య ఎవరై అంటే ఎవరైనా మా ఇంటి ఎప్పుడు రాలేదు మా కొంచెం టచ్ లేదని అంటారు. కాబట్టి శ్రీవాణి అనేటువంటి పేరు ఆ సుమోహన్ రావు గారికి పెట్టాలని ఎందుకు అనిపించిందో తెలియదు. కానీ శ్రీవాణి అనేటువంటి పత్రిక దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణంలో ఆవిడికి బ్రేక్ ఎక్కడ ఉంటుంది, సరస్వతికి ఏమిటి ఉండదు. కాబట్టి నిరంతరం నిరంతరాయంగా ఆ పత్రికని నడుపుకొస్తున్నటువంటి వాళ్ళ ఆయన శ్యామ్ గారు వారి సోదరుడు వీళ్ళని శతద సహస్రద వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు నమస్కారం తెలియజేస్తున్నాను.